హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది బిజినెస్ ఐడియా నెంబర్ త్రీ జీరో వన్ అనమాట సో మీరు కొత్తగా చూస్తున్న వారైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మిగతా వీడియోస్ కూడా నా ఛానల్లో మూడు వందల వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూస్తే మీకు ఏ బిజినెస్ ఎంచుకోవాలని ఒక అవగాహన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉండే బిజినెస్ అనమాట చాలామంది చేస్తున్నారు ఇది కాకపోతే ఈ విధంగా చేసేవాళ్ళు తక్కువ అనమాట ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్తే అంటే ఇంతకుముందు మెడికల్ షాప్లో అమ్మేవాళ్ళు శానిటైజర్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే బైక్ మీద పెట్టుకొని అమ్ముతున్నారు వ్యాన్లో పెట్టుకొని అమ్ముతున్నారు బట్ ఇది ఏందంటే మనం చూడబోయేది ఆటోమేటిక్ టచ్లెస్ శానిటైజర్ డిస్పెన్సర్ లేకపోతే సోప్ డిస్పెన్సర్ ఏ విధంగా అయినా అంటే మనం దీంట్లో శానిటైజర్ జెల్ ఫిల్ చేస్తే అవి డిస్పెన్సర్ అవుద్ది లేకపోతే మనం సోప్ ఇది చేస్తే అంటే అంటే సోప్ లిక్విడ్ టైప్లో ఉంటుంది చూడండి చేతులు వాష్ చేసుకునేదానికి అటువంటిది ఫిల్ చేస్తే అది వస్తుందన్నమాట సో ఇది ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నార్మల్గా శానిటైజర్ పెద్ద పెద్ద ఇప్పుడు మనకి పరిశ్రమలు ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ ఏమంటే ఒక మనిషి దానికోసం సపరేట్గా పెట్టాల్సి వస్తుంది అటు లేకుండా అక్కడ బాటిల్ పెట్టేస్తే ఏమవుద్దంటే ఇప్పుడు రెస్టారెంట్స్ అటువంటి చోట ఒకరు ఒత్తుతారు తర్వాత వెనకాల వచ్చినప్పుడు ఒత్తినప్పుడు అది ఏమవుద్ది ఆటోమేటిక్ ఒకరు టచ్ చేసిన దీన్ని ఇంకొకరు టచ్ చేసినట్టు అవుతుంది సో ఇది చాలా డేంజర్ అనమాట సో అలా కాకుండా ముట్టుకోకుండా రావాలి మనం చేయి పెట్టగానే ఆటోమేటిక్ సెన్సార్స్ ఉంటాయి దీంట్లో చేయి పెట్టగానే మనం ఎంతసేపు చేయి పెడితే అంత లిక్విడ్ వస్తుందన్నమాట అది శానిటైజర్ జెల్ కావచ్చు సోప్ కావచ్చు అదే డెటాల్ లిక్విడ్ కావచ్చు ఏదైనా మనం దాంట్లో ఏ కెమికల్ ఏ ఐటమ్ అయితే ఫిల్ చేస్తున్నామో అవి చాలా ఈజీ అనమాట చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అత్యంత ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే దీని రేట్ పదిహేను వందలు ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది స్టాక్ లేదని చూపిస్తుంది అనమాట ఇంతకన్నా తక్కువలో కూడా ఉన్నాయి కాకపోతే అది చిన్న సైజు ఇదైతే మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అంటే దీంట్లో మనం ఎంత కెపాసిటీ స్టోర్ చేసుకునే కెపాసిటీ రేంజ్ ఎంత ఉందో దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది దీంట్లోనే ఒక లీటర్ ఉంటుంది రెండు లీటర్ ఉంటుంది అది రేట్ ఎక్కువ రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంటుంది సో అది అది కూడా తెచ్చుకోవచ్చు అది కొన్ని ఇదేమో ఎక్కువ తెచ్చుకోవాలి చూడండి నేను చూపించేది మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ కారణంగా చాలా ఇంపార్టెంట్ సో మనం ఏం ఫిల్ చేస్తున్నామో దాంట్లో చూడండి చేయి పెట్టగానే అలా వచ్చేస్తుంది అనమాట జస్ట్ చూడండి అంతే సో దీంట్లో బ్యాటరీ ఆపరేటింగ్ ఉంది మామూలుగా మనం వాల్ క్లాక్ చేస్తామే చిన్న షెల్ ఆ షెల్ బ్యాటరీ వేసి ఆపరేటింగ్ చేసేది ఉంది నెక్స్ట్ రీఛార్జ్ ఛార్జింగ్ చేసేది కరెంట్లో ఛార్జింగ్ చేసేది ఉందన్నమాట సో మీకు ఈ రెండు వెరైటీస్ మీరు తెచ్చుకుంటే మంచిది ఆ నెక్స్ట్ ఏమో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట మీరు దాన్ని క్లిక్ చేసి దాని ద్వారా తీసుకోవచ్చు చూడండి డిఫరెన్స్ ఎంతకి అమ్మాలి అంటున్నారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అక్కడ ఉంది కానీ మీరు బల్క్గా కొనేటప్పుడు ఒక టూ త్రీ హండ్రెడ్ తగ్గించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అది మీరు మాట్లాడుకోవాలి ఒకటి రెండోది వచ్చి ఇది నిజంగా తగ్గిస్తారా టూ త్రీ హండ్రెడ్ అంటే చూడండి డిఫరెన్స్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేని పరిస్థితి కొంతమందికి ఉండొచ్చు కానీ ఢిల్లీలో దీని రేటు ఒక వెయ్యి యాభై రూపాయలు మాత్రమే డైరెక్ట్గా వెళ్తే పెద్ద షాప్ ఉంటుంది డైరెక్ట్గా వెళ్తే ఒక వెయ్యి యాభై రూపాయలు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట బట్ వీళ్ళు ట్రేడర్స్ లెక్క అనమాట వీళ్ళు మధ్యవర్తి వాళ్ళ దగ్గర నుంచి బల్క్గా తీసుకొని వీళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఆ రేట్ పెంచుకొని చెప్తున్నారు వీళ్ళు సో వీళ్ళు అడిగితే తగ్గించే ఛాన్సెస్ ఉంది టూ త్రీ హండ్రెడ్ ఈజీగా ఎందుకంటే మీరు ఈజీగా ఒక లక్ష రూపాయలైనా పెట్టుబడి పెట్టుకొని వంద నూట యాభై పీసులు తెచ్చుకోవాలి మీరు లక్ష లక్షన్నర పెట్టుకొని అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మార్కెటింగ్ చూడండి ఫ్రెండ్స్ నేను రేట్ చెప్పాను ఇప్పుడు మార్కెటింగ్కి వద్దాము మార్కెటింగ్ మనం ఒక పీస్ మీద ఒక టూ త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకుందాం అనుకుందాం జస్ట్ సో అంటే పరిస్థితిని బట్టి ఒకేసారి నల్ల నాలుగు ఐదు కావాలి అనుకోండి వాళ్ళకి కాస్త రెండు వందలు మార్జిన్ పెట్టుకొని ఇచ్చేయడం ఒకటి తీసుకునే వాళ్ళకి మూడు వందలు నాలుగు వందలు పరిస్థితిని బట్టి మనం ప్రతి వ్యాపారి చేసేది ఇదే అనమాట సో ఇది ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేయాలంటే షాపింగ్ కాంప్లెక్స్ నెక్స్ట్ ఈ సోప్ డిస్పెన్సర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పరిశ్రమలు ఉన్నాయి చూడండి అక్కడ చేతికి ఆయిల్ మరకలు ఇవన్నీ అయిపోతాయి వాళ్ళు శుభ్రం చేసుకోవాలంటే దానికని డైరెక్ట్ సపరేట్ సోపులు ఇవ్వలేరు ఇటువంటి డిస్పెన్సర్ పెట్టేస్తే ఎవరు టచ్ చేయకుండా ఒక పరిశ్రమ అంటే సుమారు వేల మంది ఉంటారు వందల మంది ఉంటారు చిరు పరిశ్రమ అంటే ఐదు వందల మంది వంద మంది యాభై మంది అలా ఉంటారు చూడండి అటువంటి చోట ఈ ఆటోనగర్ ఏరియాస్లో ఇటువంటి చోట మొత్తం ఇది అవసరం అవుద్ది ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నారు రోజుకి పదివేల మంది కోవిడ్ నైన్టీన్ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నమాట ప్రతిరోజు పెరుగుతూనే ఉంది పదివేల మంది పదివేల మంది అని సో ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ విధంగా మీరు మార్కెటింగ్ చేయగలిగితే చిన్న చిన్న పరిశ్రమల నుంచి షాపింగ్ కాంప్లెక్స్ నుంచి క్లినిక్స్ చిన్న చిన్న క్లినిక్స్ నుంచి హాస్పిటల్ నుంచి ఇంకా ఇంకా మీరు పెద్ద లీ ఒక మూడు లీటర్ ఆ కెపాసిటీ తెచ్చారంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీరు వెళ్ళి రిసెప్షన్లో కన్సల్ట్ అవ్వచ్చు మొత్తం వాక్చాతుర్యం ఉండాలి ఫ్రెండ్స్ పెద్ద ఇబ్బంది ఏం కాదు సో ఇలా కాకుండా సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు సూపర్ మార్కెట్ కాడ ఒక మనిషిని పెట్టేస్తున్నారు ఒకరిద్దరిని బయట వాళ్ళు ఇది అనమాట అలా కాకుండా ఇది మూడు లీటర్ అలా ఉన్నిందనుకోండి దానికి మనిషి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి జీతం ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి ఇచ్చే జీతానికి ఈ లిక్విడ్ తెచ్చుకోవచ్చు వీళ్ళు సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సార్ వాళ్ళకి ఇచ్చే జీతానికి లిక్విడ్ చేసిస్తే చాలు అనమాట దానిలో పోస్తే ఆటోమేటిక్ త్రీ లీటర్స్ అంటే చాలాసేపు వస్తుంది అది అవగానే మళ్ళీ ఫిల్ చేయడం అక్కడ సెక్యూరిటీ అయినా ఫిల్ చేస్తారు సో మినీ సూపర్ మార్కెట్ పెద్ద సూపర్ మార్కెట్లు కిరాణా షాప్ హోల్సేల్ షాప్స్ జనాలు ఎక్కడైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ షాప్ గుడ్స్ అమ్మే చోట పెద్ద పెద్ద హోల్సేల్ షాప్ ఉంటాయి కదా అక్కడ కూడా బయట సో ఇలా ప్రతి చోట మీరు మార్కెటింగ్ చేయగలిగితే రోజు పది అమ్మినా మీకు తొమ్మిది పది అమ్మితే మూడు వేల ఆదాయం నెలకి సుమారు తొంభై వేల రూపాయల దాకా ఆదాయం ఉంటుందన్నమాట